పోలవరం తొలిదశ పనులను వేగంగా పూర్తి చేయడానికి 12,157 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట ప్రతినిధి బృందంతో చర్చల తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ అంశంపై సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, పనుల్ని వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాయం చేసేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని రాష్ట ప్రతినిధులు తెలిపారు. పోలవరం తొలిదశ పనుల్ని వేగంగా పూర్తి చేయడానికి 12,157 కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లేందుకు జలశక్తి శాఖ సంసిద్దమవుతోంది. తొలిదశలో 41.15 మీటర్ల వరకు నీళ్లు నిలబెట్టేందుకు వీలుగా ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస పనుల పూర్తికి 12,157 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి బృందం చేసిన విజ్ఞప్తికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మల నేతృత్వంలో ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తూ వినతి పత్రమిచ్చారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తదాని నిర్మాణాన్ని ప్రస్తుత గుత్తేదారు ద్వారానే కొనసాగించాలా, కొత్త వారితో చేపట్టాలా స్పష్టత ఇవ్వాలని కోరారు. కేంద్రం సూచనల మేరకే పోలవరం ప్రాజెక్టుపై ముందుకు వెళతామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏదైతే ఈ యొక్క 12,157 కోట్లు ఏదైతే ఉందో ఈరోజు తెచ్చినది కాదు. ఏదైతే గతంలోనే సిడబ్ల్యూసీ, అదేవిధంగా ఆర్సీసీ, అదేవిధంగా పిఐబి ఏదైతే అన్నీ కూడా రికమెండ్ చేసి కేబినెట్కి రావడానికి రెడీగా ఉన్నటువంటిది. అంచేత కేంద్రం కొంచెం చొరవ తీసుకుని ఆ కేబినెట్లో ఆమోదించి దాన్ని అందజేసినట్లయితే ఇమ్మీడియట్లీ మనం ఏదైతే ఆ నెక్స్ట్ సీజన్స్కి ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ వర్క్లు ఏదైతే సీజన్ పాడవకుండా ఇతని డయాఫ్రమ్ వాల్ నుంచి స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఒకటి మంత్రులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రెండవది ఏదైతే అక్కడ ఆదివాసీలు, గిరిజనులు ఎవరైతే ఈవేళ ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ముంపుకు గురవుతూ ఉన్నారో వాళ్ళని కూడా సేవ్ చేయడానికి ఈ యొక్క, ఎందుకంటే ఈ 12,157 కోట్లు దగ్గర దగ్గర 8,000 కోట్లు ఆరుండారులోకి వస్తుంది. అంచేత అవి కూడా ఆ యొక్క ఈ పునరావాసానికి ఉపయోగపడుతుంది. అంచేత ఆ ఉద్దేశంతో త్వరితగతంగా చేయమని చెప్పడం జరిగింది. దానికి మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పనుల్ని వైకాపా సర్కార్ వెనక్కి తీసుకుపోయిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆ వివరాలన్నీ జలశక్తి మంత్రికి చెప్పామన్నారు. వైకాపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, ఎన్డీఏ హయాంలో పనులు వేగంగా సాగుతాయని మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ధీమా వ్యక్తం చేశారు. వీరంతా జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీని కూడా కలిసి పరిస్థితిని వివరించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో కేంద్ర ప్రభుత్వానికి, మన ఎన్డీఏ గవర్నమెంట్కి కూడా అంతే ముఖ్యం. కాబట్టి మా వంతు ఎక్కడ కూడా ఎటువంటి జాప్యం లేకుండా సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తామని చెప్పి ఆయన కూడా ఒక సంకేతం కూడా మాకు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి తుగ్లక్ పనుల వల్ల డయాఫ్రామ్ వాల్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యింది. అది మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి. కాఫర్ డ్యామ్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఉంది. చాలా వరకు ఈ రివర్స్ డెవలప్మెంట్ రీతిలో పోలవరం అంతా వెనక్కి వెళ్లే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా రీఅసెస్ చేసుకొని వీలైనంత త్వరగా అక్కడ పనులు కూడా ప్రారంభించుకొని మరి తొందరగా ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలన్నటువంటి భావనతో మేము కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకుంటున్నాం.